హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి భాస్కర్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో అసలైన ఉగాది పచ్చడిని తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఉగాది పచ్చడి అంటే షట్ రుచులు, అంటే ఆరు రుచులు కదా. మనం తినే పదార్థాలన్నీ ఈ ఆరు రుచులతోనే ముడిపడి ఉంటాయి. ఏ రుచి లేకపోయినా తినలేము. అన్ని రుచులను కలిపి తింటేనే మనం గెలిచినట్టు. ఏదో ఒక రుచిని మెచ్చుకుంటూ తింటే మనం ఓడిపోయినట్లే. కొత్త ఏడాదిలో అన్నింటినీ గెలుస్తామని ఆచరించి చూపించడం కోసం పరగడుపున ఈ ఉగాది పచ్చడిని రుచి చూస్తామన్నమాట. ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో, వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటూ ఇవాల్టి వీడియోని చూపించబోతున్నాను. చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ ద్వారా మీకు రీచ్ అవుతాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు బెల్లం. ఇది కొత్త బెల్లాన్ని తీసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత వేపపూత. వేపపూతని కూడా ఇలా చూడండి, నేను పూతని ఇలా విడిపించి పెట్టుకున్నాను. నెక్స్ట్ చింతపండు. ఇది చింతపండును కూడా కొత్తది తీసుకోవాలి, పాతది తీసుకోకూడదు. ఉగాది పచ్చడికి మీ దగ్గర కొత్త చింతపండు లేనట్టయితే షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే చేస్తాం కదా ఉగాది పచ్చడి. సో కొత్త చింతపండు తీసుకుంటే మంచిది. తర్వాత మామిడి పండు. మామిడి పండును కూడా లేత మామిడి పండును తీసుకోవాలి. మనం మామిడి పండును పులుపు కోసం కాదండి ఉగాది పచ్చడిలో వాడేది, వగరు కోసం. మరి వగరు లేత మామిడి పండుల్లో నుండే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లేత మామిడికాయనే తీసుకోవాలి ఉగాది పచ్చడికి. తర్వాత సాల్ట్. దీన్ని కూడా నైసుది కాకుండా కళ్ళుప్పుదే తీసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మిరియాల పొడిని తీసుకున్నాను. మామూలుగా పచ్చిమిర్చిని కూడా వాడుతూ ఉంటారు. నేను అసలైన ఉగాది పచ్చడిని చూపిస్తాను అని చెప్పాను కదా, మరి అసలైనదంటే పూర్వంది కదా, అందుకోసమని నేను ముందు కాలంలో ఎలా చేస్తారో అలాంటి ఉగాది పచ్చడిని మీకు చూపించబోతున్నానన్నమాట. ఇవండి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. తర్వాత మనం ఇవి ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఉగాది పచ్చడికి ఫస్ట్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం చాలా మధురంగా ఉంటుంది, ఇంకా తీయగా కూడా ఉంటుందని అతిగా తినలేము కదా, ఆరోగ్యం పాడవుతుంది, తీపి చేదవుతుంది. ఏదైనా అతిగా తినడం మంచిది కాదు అని చెప్పడానికి ఈ బెల్లం సంకేతం అన్నమాట ఉగాది పచ్చడికి. నెక్స్ట్ వేపపూత. జీవితంలో బాధ కలిగించే సంఘటనలన్నీ చేదుగానే ఉంటాయి, వాటిని సైతం తట్టుకొని ఉండాలి అనేదానికి ఈ వేపపూతను తీసుకుంటున్నాం. నెక్స్ట్ సాల్ట్. ఉప్పు లేని పప్పు రుచించదు అంటారు కదా, రుచికి కారణం ఉప్పే అని అందరికీ తెలుసు. ఏదైనా సమపాలలో తీసుకోవాలి అనేదానికి ఇక్కడ ఉప్పును తీసుకుంటున్నాం. ఉప్పు ఎక్కువైనా ముప్పే అని కూడా అంటారు కదా. నెక్స్ట్ పులుపుకి చింతపండును తీసుకుంటున్నాం. చింతపండులోని పులుపు నేర్పుకు సంకేతం. నేర్పు లేకుండా జీవితంలో ఏది నెగ్గుకు రాలేం అనే సంకేతానికి ఈ చింతపండును తీసుకుంటామన్నమాట. నెక్స్ట్ కారం. నేను ఇక్కడ మిరియాల పొడిని తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. నేను అసలైన ఉగాది పచ్చడి అని అన్నాను కదా, అందుకోసమని పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఉగాది పచ్చడిని ఎలా చేసేవాళ్ళు అని కనుక్కొని మరీ ఇక్కడ మిరియాల పొడిని తీసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి మిరియాలలోని కారం తినేటప్పుడు పుట్టే మంటను తట్టుకోవాలి. జీవితంలో జరిగే సంఘటనలకు సహనం ఉండాలి అని చెప్పేదే ఈ కారం. అందుకోసం ఇక్కడ మనం మిరియాల పొడిని కానీ పచ్చిమిర్చిని కానీ ఉగాది పచ్చడికి వాడుకుంటామన్నమాట. నెక్స్ట్ వగరు అంటే మామిడి పండు. లేత మామిడి పండును తీసుకుంటేనే వగరు ఉంటుందండి. అదే ముదిరిన మామిడి పండు అయితే అనుకోండి పులుపు వస్తుంది. పులుపుకు ఆల్రెడీ చింతపండును తీసుకున్నాం కదా, మనము వగరు కోసం మామిడి పండును తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఎంత వీలైతే అంత లేత మామిడికాయను ఇక్కడ తీసుకోండి. మామిడి పిందెలు వగరుగా ఉంటాయి, ఇవి సవాళ్లకు సంకేతం అన్నమాట.
అందుకోసమని మామిడికాయను ఉగాది పచ్చడికి ముఖ్యంగా వాడుకుంటాం. ఇప్పుడు ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. ముందే పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. పచ్చడి ఎక్కువ చేసుకుంటే ఎక్కువ, తక్కువ చేసుకుంటే తక్కువ తీసుకోవాలన్నమాట. నేను ఎంత చేసుకుంటున్నానో దానికి సరిపడినంత బెల్లం తీసుకుంటున్నాను. ఇంకా ముందే కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు, చింతపండు రసాన్ని కూడా తీసుకున్నాను. వేపపూత, వేపపూతను కడిగి శుభ్రం చేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. ఇంకా రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మిరియాల పొడి, మిరియాల పొడిని తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వీటన్నింటినీ తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చేత్తోనే ఇలా కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే బెల్లం కరగదు. ఇలా చేత్తో బాగా నలిపినట్టయితే బెల్లం కరిగిపోతుంది. అంతేనండి, చిటికలో ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఉగాది పచ్చడి. ఇప్పుడు దీన్ని మనం ఒక కంటైనర్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఉగాది పచ్చడి చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఈ సంవత్సరం ఇలా అసలైన ఉగాది పచ్చడిని మీ ఇంట్లో రెడీ చేసుకోండి. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఎక్సలెంట్గా ఉందండి. 6 రుచులు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఉగాది పచ్చడిలో. మీరు కూడా ఖచ్చితంగా ఈ పండక్కి ఇలా అసలైన ఉగాది పచ్చడిని ట్రై చేయండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా చేస్తూ ఉంటారు కదా ఉగాది పచ్చడిని. ఇప్పుడు నేను చేసి చూపించిన ఉగాది పచ్చడిలోకి కొంతమంది అయితే బనానా యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా పచ్చి కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసి ఆ ముక్కల్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా పొమగ్రనేట్ సీడ్స్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అలా కూడా తయారు చేసుకోవచ్చండి. మీ ప్రాంతంలో ఎలా తయారు చేసుకుంటారో అలా ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇలానే తయారు చేసుకోవాలి అనేది ఏమీ లేదు. కాకపోతే ఖచ్చితంగా పండగ రోజు ఉగాది పచ్చడిని అయితే ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాలి. అది మన ఆచారం కదా. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.